वेलकम बैक तेलंगाना कांग्रेस कोत्ता इंचार्जी गा प्रियांका गांधी बाध्यतलु चेपट्टे अवकाशं कनिपिस्तुंदे वारं रोजुल्लो टी कांग्रेस इंचार्ज मार्पु जरिगिननट्लु समाचारं इप्पटिके इद्दरु सेक्रेटरीलनु मार्चिन एआईसीसी कर्नाटक तेलंगाणा बाध्यतलु प्रियांका गांधी की चेयोचनलो अधिष्ठानं उन्नट्लु तेलुस्तुंदे రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు మరిన్ని అప్డేట్స్ నాగేంద్ర చెప్పండి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ బాధ్యతలు ప్రియాంక గాంధీకి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అమ్ని గత కొన్ని రోజులుగా ఆ ఏసీసీ ఇన్‌చార్జ్ అయినటువంటి వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ పైన గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా ఠాగూర్ రేవంత్ రెడ్డి తో పాటు సునీల్ కొనుగోల్ ముగ్గురు కూడా ఒకటైపోయారు ముఖ్యంగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి మాట వింటున్నారంటూ కూడా పార్టీ వీడుతున్నటువంటి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఇప్పటికే ఠాగూర్ వ్యవహారాల శైలికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలంతా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనిలో భాగంగానే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ తో పాటు మరొకవైపు కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ రెండు రాష్ట్రాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కృషి చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అవకాశం అనే నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అధిష్టానం కొంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రియాంక గాంధీని అటు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా నియమించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో నేతలంతా కూడా వివాదాలతో పూర్తిగా తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొస్తున్నారు ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాగూర్కి తమిళనాడు పిసిసిగా నియమించిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకి ప్రియాంక గాంధీని ఇన్ఛార్జిగా నియమించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది దానిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్కి ఏసీసీ సెక్రటరీలుగా ఇద్దరి నియమించినటువంటి పరిస్థితి అది ముఖ్యంగా ఈ ఇద్దరు ఏసీసీ సెక్రటరీల తర్వాత ఒక వారం రోజుల్లోనే ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవికి సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికకి రాకముందే ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించాలి ప్రియాంక గాంధీని నియమించిన తర్వాత మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది ఆ దిశగానే ఇప్పటికి ప్రస్తుతం అధిష్టానం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఠాగూర్కి సంబంధించి కొంతమంది నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విభేదాలను సద్దుమణగొట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది అమ్మని రైట్ థాంక్యూ నాగేంద్ర